హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిశాలి కిచెన్ లాక్స్ అలా మరి అందరూ బాగున్నారా ఈరోజు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీ చూద్దాం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక మంచి లాంగ్ వీడియోతో అనమాట సో అదే కదంబన్ రెసిపీ దాన్ని ముందుగా ఒక కుక్కర్ పెట్టుకుని దానిలోకి మనం కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలన్నమాట మనం కట్ చేసుకున్న ముక్కలు మునిగేలాగా చింతపండు రసాన్ని పోసుకోవాలి పలచగా ఉన్నా సరిపోతుంది మనం సాంబార్లో ఎలా అయితే చింతపండు రసం ఉంటుందో ఇందులో కూడా అంతే అనమాట కొద్దిగా పలచగా చేసుకుని పోసుకుంటే ముక్కలన్నీ అందులో ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట నేను ఇందులోకి అయితే టమాటాలు అలాగే ఒక్క టమాటా అయితే సరిపోతుంది బంగాళదుంప క్యారెట్ కొద్దిగా బీన్స్ అలాగే చిక్కుడు గింజలు కొన్ని వంకాయ ముక్కలు బీరకాయ ముక్కలు మీ దగ్గర సొరకాయ ఉంటే సొరకాయ కూడా వేసుకోవచ్చు గుమ్మడికాయ ముక్కలు చామదుంప ముక్కలు చాలా బాగుంటాయి అన్నమాట ఇందులోకి అన్ని రకాల వెజిటబుల్స్ ఇందులోకి వేసుకోవచ్చు లేదంటే కొంతమంది ఇంగ్లీష్ వెజిటబుల్స్ కాకుండా మనం ఓన్లీ మన ఇండియాలో పండేవే వేసుకోవాలని కొంతమంది వేసుకుంటారు సో మన అవైలబిలిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో వేసుకుని ఉడికించుకుంటే ముక్కల్లో పాటు కరివేపాకు మంచిగా బాగుంటుందన్నమాట స్మెల్ అది తర్వాత మనం కొద్దిగా రైస్ కందిపప్పు పెసరపప్పు నేను తీసుకున్నాను అనమాట ఒక కప్పుకి రైస్కి నేను ఒక హాఫ్ కప్ కందిపప్పు ఒక హాఫ్ కప్ పెసరపప్పు ఒక గంట ముందు కడిగి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట సో అది ఇందులోకి వేసేసుకుంటున్నాను వేసేసుకుని మనం అది కొద్దిగా మూత తీసి ఉడికించుకుంటూ మనం సాంబార్ పౌడర్నే రెడీ చేసుకోవచ్చు అనమాట లేదంటే దీనికి ముందే మనం సాంబార్ పౌడర్ని కూడా చేసుకోవచ్చు సైమల్టేనియస్గా చేసేసాను అనమాట నేను సైడ్ సో ఒక బాండీలో కొద్దిగా కందిపప్పు అలాగే కొద్దిగా పెసరపప్పు కొద్దిగా శనగపప్పు ఈ మూడు వేసేసుకుని వేయించుకుందాం మనం ఒక అనుకోండి ఇది మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే కూడా వస్తుంది నేను కొద్దిగా ఎక్కువ చేసి పెట్టేసుకున్నాను అనమాట అలాగే కొద్దిగా ధనియాలు కొన్ని మిరియాలు అలాగే కొద్దిగా జీలకర్ర జీలకర్ర అది కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్లేవర్ అది ఇందులో కొంతమంది రైస్ కూడా వేస్తారు నేనైతే రైస్ వేయలేదనమాట ఆల్రెడీ మనం చేసేది ఇదే కదా అందుకని నేను రైస్ ఐటమే కదా అందుకని నేను ఇందులో అయితే రైస్ ఫీల్ అయితే అది కూడా వేసుకోవచ్చు అనమాట వేసేసుకుని ఇవన్నీ కొద్దిగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక అరడజను మిరపకాయలు వేసుకోవచ్చు అనమాట మీరు ఇంకా కారం కావాలి ఎర్రగా ఉండాలి అనుకుంటే మీరు ఇంకొక పది వరకు కూడా వేసుకోవచ్చు ఇదైతే మనకి అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మనం యూస్ చేసుకోవడానికి పనికి వస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ దాకా యూస్ చేసుకోవచ్చు సో ఇంకా మిరపకాయలు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చలారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే కొద్దిగా ఉప్పు వేసి పట్టేసుకున్నామంటే మనకి చక్కగా టేస్టీ టేస్టీ ఫ్లేవర్ఫుల్ సాంబార్ పొడి రెడీ అయిపోయినట్లే కదంబంలోకి అయితే ఇది చాలా బాగుంటుంది మీరు విడిగా మసాలా దినుసులు వేసుకుని చేసుకోవాలనుకుంటే అదొక స్టైల్ ఇది ముక్కల పులుసులు అలాంటి వాటిలో కూడా వేసుకున్న కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండగా మనం కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సాంబార్ పౌడర్ ఉంది కదా ఇది ఇందులోకి వేసేసుకుందాం ఇది కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇంకా మళ్ళీ వేరే కారం వేయటలేదు ఇందులో ఉన్న కారమే సరిపోతుంది కమ్మగా పిల్లలు కూడా తినాలి అంటే కనుక ఇలా ఓన్లీ సాంబార్ పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు ఇంకా కారం కావాలనుకుంటే కనుక మీరు ఇంకా వేసుకోండి లేదంటే కనుక కమ్మగా ఇది బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ బెల్లం వేసుకోండి మనకి పులుసు బ్యాలెన్స్ అవ్వాలి కదా టేస్ట్ అది చింతపండు అది ఎక్కువ పుల్లగా ఉండకుండా ఉండాలంటే కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది సో దాన్ని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ ఆర్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట సో లోపు మనం ఇంకా పోపు వేసేసుకుందాం కొద్దిగా నెయ్యి తాలింపు వేసుకుంటే ఇందులోకి చాలా బాగుంటుంది సో ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని కొద్దిగా ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా ఒక చిటికడు ఇంగువ పసుపు వేసేసుకుని పోపు వేసుకోవాలి మిరపకాయలు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకొద్దిగా ఫ్లేవర్ కోసం కానీ టేస్ట్ కోసం కానీ నేను ఒక రెండు ఎండుమిరపకాయలు అనమాట వేసేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని మనం పోపు రెడీ చేసేసుకోవడమే కుక్కర్ వీధి ఓపెన్ అయిన వెంటనే మనం ఈ పోపు అందులోకి వేసేసుకున్నామంటే చాలా ఈజీగా సింపుల్గా మనకి కదమ్మం రెడీ అయిపోయినట్లే డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా అందరూ నవరాత్రి బాగా అనుకుంటున్నాను అలాగే తర్వాత నుంచి మనకి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ రెడీగా వస్తూనే ఉంటాయి తప్పకుండా ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి చూసారు కదా ఇంకా పోపు ఇందులోకి వేసేసుకొని ఒకసారి మనం అంతా మిక్స్ చేసేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ స్టవ్ మీదే అలాగే ఆన్ మూత పెట్టేసి మనకి కదంబం రెడీ అయిపోతుంది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది వన్ పాట్ డిష్ దీన్ని మనం లంచ్ బాక్స్లోకి అయినా తీసుకెళ్ళచ్చు లేదంటే ఈవినింగ్ అయినా సింపుల్గా చేసేసుకోవాలి ఇంకా వేరే ఐటమ్స్ ఏమి వద్దు అనుకున్నప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే న్యూట్రిషియస్ కూడా పప్పు రైస్ మనకి వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి సూపర్ రెసిపీ అనే చెప్పచ్చు కదంబం రెడీ అయిపోయిన తర్వాత నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను చేసుకున్నానమాట ఈరోజు చెండి అవుతారం కదా కనకదుర్గ గుళ్ళో విజయవాడలో సో అదే ఫాలో అవుతాను నేను పూజ చేసుకున్న తర్వాత చక్కగా అమ్మవారికి కదంబాన్ని అనమాట నైవేద్యంగా ఇవాళ మహాచండీ అవతారం కదా సో అమ్మవారికి అక్కడ కదంబం చేయమని చెప్పి వస్తూ ఉంటుంది సో అందులో చూసి నేను ఫాలో అయ్యాను కదంబాన్ని అనమాట రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది డెఫినెట్గా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మంచి మంచి వ్లాగ్స్ కోసం అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ యూ